మార్నింగ్ వెల్కమ్ టు టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాల సీఎం కేసీఆర్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి సమావేశం కేంద్రంపై పోరుకు మద్దతు కోరనున్న కేజ్రీవాల్ సకల సౌకర్యాలతో సిద్ధమైన నాలుగు జిల్లాల కలెక్టరేట్లు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి తెలంగాణకు ఏమివ్వని బీజేపీ ఉత్సవాలు ఎలా చేస్తుంది కమలం నేతలు సమాధానం చెప్పాలన్న మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి వచ్చే వానాకాలం నుంచే పోడు రైతులకు రైతు బంధు బ్యాంకు ఖాతాలు తెరవాలని సీఎం కేసీఆర్ ఆదేశం శరవేగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు అడుగు దూరంలో 60 ఏళ్ల కళ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సమావేశం కానున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు ఈ క్రమంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఆయన ఇవాళ భేటీ కానున్నారు కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకు మద్దతు కోరనున్నారు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ భేటీ కానున్నారు కేజ్రీవాల్ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్తో సమావేశం కానున్నారు జాతీయ రాజకీయాలు భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు ఢిల్లీలో అధికారుల బదిలీ పోస్టింగ్లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు నియామకాలు క్రమశిక్షణ చర్యలు వంటి కీలక విషయాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది దీనికోసం ఈ నెల 19న ప్రత్యేక ఆర్డినెన్స్ ను కేంద్రం జారీ చేసింది సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్ లో వెల్లడించారు అయితే ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మంత్రులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు ఈ క్రమంలోనే ఆయన సీఎం కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఈ సమావేశంలో పాల్గొననున్నారు మహారాష్ట్రలో బీఆర్ఎస్లో చేరికలు వెలువలా కొనసాగుతున్నాయి మహారాష్ట్ర సౌత్ వెస్ట్ నాగపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శివసేన షిండే గ్రూప్ సీనియర్ నేత ప్రవీణ్ షిండే బీఆర్ఎస్లో చేరారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవీణ్ షిండేతో పాటు పలువురు మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు నాగపూర్ సౌత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రవీణ్ షిండేతో పాటు ధవళేయన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విక్రమ్ విస్కే పద్మశాలి యువసేన వ్యవస్థాపకుడు గౌతమ్ సంగ వ్యాపారవేత్త రఘురాములు కందికట్ల సామ్రాట్ మౌర్యసేన అధ్యక్షుడు మహారాష్ట్ర అర్జున్ సల్గర్ బీజేపీ ఓబీసీ సెల్మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వైభవ్ షెట్ వదర్ సమాజ్ మహారాష్ట్ర కార్యదర్శి రాజు లింబోల్ శివానంద దారేకర్
మోజీ సమాజ్ కార్యదర్శి మార్కండేశర్ల రాజు అసడే తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్ర ప్రజల్లో మంచి పట్టు ఉన్న ప్రవీణ్ షిండే చేరికతో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరనుంది. అనంతరం మహారాష్ట్ర సాంప్రదాయ పద్ధతిలో సీఎం కేసీఆర్ను మహారాష్ట్ర నేతలు గొంగడితో సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో 4 జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్, జూన్ 6న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక జూన్ 9న మంచిర్యాల జిల్లా కలెక్టరేట్, జూన్ 12న జోగులాంబ గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా మారింది. ముఖ్యంగా పాలనను ప్రజలందరికీ చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. అంతేకాదు, పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో 4 జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 4 జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను, జూన్ 6న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. జూన్ 9న మంచిర్యాల జిల్లా కలెక్టరేట్, జూన్ 12న జోగులాంబ గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతుంది. జూన్ 4న నిర్మల్ జిల్లా కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 3 క్రితమే నిధులను విడుదల చేసింది. 56 కోట్లతో నిర్మల్ పట్టణంలోని ఎల్లపల్లి గ్రామ శివారులు 15 ఎకరాల స్థలంలో భవన నిర్మాణ పనులను చేపట్టారు. కలెక్టర్ ఛాంబర్ తో పాటు క్యాంప్ ఆఫీస్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, 36 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వసతులతో భవనాన్ని నిర్మించారు. 3 బ్లాక్లు, 3 ఫ్లోర్లతో ఈ భవనం నిర్మాణమైంది. నిర్మల్ జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూన్ 6న నాగర్ కర్నూలు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. 12 ఎకరాల్లో G+2 పద్ధతిలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ఇప్పటికీ నూతన కార్యాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పరిపాలన సౌలభ్యం కోసం నాగర్ కర్నూలు జిల్లాను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 9న మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 48.44 కోట్లతో మంచిర్యాల జిల్లా శివారులోని నస్పూర్ మున్సిపల్ పరిధిలో 26 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారు. 2018 డిసెంబర్ 27న సీఎం కేసీఆర్ కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ పనులు ఊపందుకున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ తో పాటు క్యాంప్ ఆఫీస్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, 36 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మించారు. 3 బ్లాక్లు, 3 ఫ్లోర్లతో ఈ భవనాన్ని నిర్మించారు. మంచిర్యాల జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జూన్ 12న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో లేవని భావించిన ప్రభుత్వం వాటన్నింటినీ ఒకే సముదాయ భవనంలోకి మార్చి సేవలందించాలనే ఉద్దేశంతో ఈ కలెక్టరేట్ సమీకృత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు గద్వాలలు 20 ఎకరాలను సేకరించారు. అందులో 6 ఎకరాల్లో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. 52.18 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. సమీకృత భవనంలో 3
ముఖ్యస్థులు వివిధ శాఖలకు చెందిన 36 జిల్లా స్థాయి కార్యాలయాలను నిర్మించారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు అదనపు కలెక్టర్ల కార్యాలయాలు, విశ్రాంతి హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్తో పాటు మొదటి 2 అంతస్తుల్లో జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేశారు. కలెక్టరేట్ భవనం పక్కనే ముఖ్య అధికారులు నివాసముండేందుకు 8 నివాస భవనాలు నిర్మించారు. సేకరించిన మొత్తం భూమిలో 60,000 చదరపు గజాల్లో సివిల్ నిర్మాణాలను పూర్తి చేశారు. త్వరలో 4 కొత్త కలెక్టరేట్ల ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలతో పాలనను అందరికీ చేరువ చేయటమే కాకుండా అభివృద్ధిని వేగవంతం చేసిన సీఎం కేసీఆర్ కు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కృతజ్ఞతాభివందనాలు చెబుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో అత్యధిక విజయాలతో టాప్లో ఉన్న గుజరాత్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. తొలి క్వాలిఫైయర్స్లో ఓటమి పాలైనప్పటికీ గెలవాలన్న కసితో బరిలోకి దిగి ముంబైని భారీ తేడాతో చితు చేసింది. తొలుత బ్యాటింగ్లో, ఆ తర్వాత బౌలింగ్లో సమిష్టిగా విజృంభించి వరుసగా 2 ఏడాది ఐపీఎల్ టైటిల్ వేటలో నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లో 233 పరుగులు చేసింది. ఓపెనర్ గిల్ విధ్వంసంతో గుజరాత్ భారీ స్కోరే సాధించింది. 60 బంతుల్లోనే 129 పరుగులు చేసి ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. గిల్ 4లు 6లతో విరుచుకుపడడంతో ముంబై భారీగా పరుగులు సమర్పించుకుంది. అటు సాయి సుదర్శన్ 43, పాండ్యా 28 పరుగులతో రాణించారు. ఇక భారీ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 171 పరుగులకే ఆల్అవుట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ 61, తిలక్ వర్మ 43, గ్రీన్ 30 పరుగులతో చెలరేగిన ముంబైని గెలిపించలేకపోయారు. ఇక మోహిత్ శర్మ కీలక సమయాల్లో వికెట్లు తీసి గుజరాత్కు విజయాన్ని అందించాడు. రేపు గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఏవీ బులెటిన్ అప్డేట్స్.